సిద్దిపేట మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్లు, అధికారులు, పట్టణ ప్రముఖ నాయకులతో పట్టణాభివృద్ధి, ప్రగతి అంశాలపై మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు మంత్రి ప్రసంగం చూద్దాం. మన దీప్తి నాగరాజ్ కౌన్సిలర్ గారు కానీ, అదేవిధంగా మన ప్రవీణ్ కౌన్సిలర్ కానీ, వర్ల మల్లికార్జున్ కానీ ఒక మూడు నాలుగు వార్డుల కౌన్సిలర్లు అన్ని పుచ్చుకున్నారు. మన మోయిస్ కానీ ఒక ముగ్గురు నలుగురు కౌన్సిలర్లు బాగా అందిపుచ్చుకొని చాలా బాగా పనిచేస్తున్నారు. రోజు చెత్త పంట వెంట వెళ్ళి తడి పొడి హానికరమైన చెత్త వేరు చేసే చక్క నేను కూడా తిరిగినప్పుడు టైం ఉంది. ఒక నలుగురు కౌన్సిలర్స్ బాగా అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా అట్లా చేయగలిగే శక్తి సామర్థ్యం ఉంది, ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మనకు డాక్టర్ శాంతి గారి సహకారంతో స్వచ్ఛ సిద్దిపేట సాధనలో కొంత మనం మెరుగైనటువంటి ఫలితాలు సాధించాం. అంటే నిజంగా చెప్పాలంటే మా కౌన్సిలర్స్తో నా మనవి ఏంటంటే, అభివృద్ధి అనేది ఎక్కడో లేదు, మీ చేతుల్లో ఉంది. అభివృద్ధి అంటే కేవలం నాలుగు రోడ్లు, నాలుగు భవనాలే కాదు. వాస్తవానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పట్టణాలను బాగా వేధిస్తున్నటువంటి సమస్య చెత్త. బాగా వ్యక్తి చెత్త బాగా వేధిస్తున్నటువంటి సమస్య స్వచ్ఛమైనటువంటి గాలి. కాలుష్యం అనేది బాగా వేధిస్తుంది, స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. సంస్థల సహకారం తీసుకొని ఉత్సాహవంతమైనటువంటి కౌన్సిలర్స్ దగ్గర దాన్ని డ్రైవ్ చేద్దామని ఒక ఆలోచన. అతిథి కొంచెం మొండిగా చేయాలి, పట్టుదలతో చేయాలి. మాట పడాలి, అవసరమైతే మాట అనాలి. అంటే అంత పట్టుబిడుపులతో గట్టిగా పనిచేస్తామంటేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, చాలా ఇళ్లలో ఏమవుతుంది, ఇంటి పక్కన ఒక ఖాళీ ప్లాట్ ఉంటుంది, దాన్ని నిండా చెత్త నింపుతుంది. మున్సిపాలిటీ వాళ్ళు మనం డ్రైవ్ పెట్టి పట్టణ ప్రగతి పెట్టి ఖాళీ ప్లాట్లలో చెత్త అంతా ఎత్తేస్తాం. మళ్ళీ 15 రోజుల వరకు దాన్ని కొట్లాడుతాయి. ప్లాస్టిక్ కవర్లు, ఇస్తారాటలు కనబడుతూనే ఉంటాయి. అది ఎంత అపరిశుభ్రంగా ఉంటుందంటే అక్కడ దోమలు పెరుగుతుంటాయి, చెత్త పెరుగుతుంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని ఎట్లా డ్రైవ్ చేస్తారు అంటే, మనం అవసరమైతే కొంత కఠినంగా ఉంటే దాని ఫలితాలు వస్తాయి. చెట్ల విషయంలో కొద్దిపాటి ప్రోగ్రెస్ ఉన్నది. సిద్దిపేటలో చెట్టు కొట్టాలంటే పర్మిషన్ తీసుకుంటుంది మున్సిపాలిటీకి వచ్చి. మనం సీసీ కెమెరాలలో కూడా దొరకబట్టి కాలం పోస్తాం ఈ చెత్త. రోజు రోజుకు చెత్త పెరుగుతుంది, ఇండ్లు పెరుగుతాయి, జనాభా పెరుగుతుంది, ఇంకా వాడకాలు పెరుగుతాయి. చెత్త అనేది రోజు రోజుకు పెరుగుతుంది. యావరేజ్గా ఒక ఏడాదికి 2 కోట్ల కిలోల చెత్త సిద్దిపేట నుంచి వస్తుంది. 2 కోట్ల కిలోల చెత్త. ఈ 2 కోట్ల కిలోల చెత్త పోయడానికి జాగ దొరుకుతాయా? ఇప్పుడు ఉన్నది కుసాపూర్లో జాగ ఉన్నాయి, పోసుకుంటా పోతే 2 ఇయర్స్ వరకు నిండిపోతుంది. మళ్ళీ ఏమయ్యాలి చెత్త? మళ్ళీ జాగ ఎవరు ఇవ్వాలి? మనం దొరుకుతుందా జాగ? దొరకదు. పోని పోసిన కుప్ప పరిస్థితి ఏంటంటే, ఆ 2 కోట్ల కిలోల చెత్త అక్కడ పోస్తే వర్షం అంతా పడుతుంటుంది అంట. దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, దాంట్లో ఎరువు ఉంటుంది, ఇస్తరాకులు ఉంటాయి, అన్ని రకాల చెప్పులు, కాగితాలు కలిసి అన్నీ కలిసి ఉండడం వల్ల అది కంపోస్ట్ కూడా కాదు. కాక ఆ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి దాని మీద పడ్డ వర్షపు నీరు భూమిలోకి ఇంకుతున్నది. ఇంకి పరిసర ప్రాంతాలు కానీ మన సిద్దిపేట ఇళ్లలో బోర్లకు వస్తుంది. 3 రోజులు 4 రోజులు ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని, లేదా 1 నెల టైంలో పెట్టుకొని, ఆ నెల టైంలో మీరు ఆ స్వచ్ఛ బడికి వాళ్ళని తీసుకుపోయి ఆ బడి గురించి చెప్పి వ్యర్థాలను ఎట్లా మేనేజ్ చేయొచ్చు అనేది అక్కడ నేర్పిస్తాం. 3-4 రకాలుగా మేనేజ్ చేయొచ్చు. అసలు సెగ్రిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తడి పొడి హానికరమైన చెత్త 3 రకాలుగా చెత్తను విభజించగలిగితే మనం 100% విజయం సాధించాలంటే ఇది చెత్తరహిత పట్టణంగా మనం మార్చవచ్చు. ఎట్లా? తడి చెత్తను మొత్తం ఎరువుగా మార్చేస్తాం, పొడి చెత్తను రీసైక్లింగ్ పంపిస్తాం, హానికరమైన చెత్తను బర్న్ చేస్తాం. ఈ 3 కలిసి ఇచ్చినప్పుడే మనం కుప్ప వస్తాం. ఒకవేళ ప్రజలను చైతన్యపరిచి 3గా వాళ్ళు ఖచ్చితంగా విభజించి ఇవ్వగలిగితే అసలు డంప్ యార్డ్కు బుస్సాపూర్కు చెత్త పోదు. డంప్ యార్డ్కు బుస్సాపూర్కు చెత్త పోదు. ఇక తడి చెత్తను మీ వార్డులో లేకపోతే మీ ఇంట్లోనే ఎరువుగా మార్చుతాం. పొడి చెత్తను మన డ్రై రీసైక్లింగ్ సెంటర్ ఏదైతే మనం పెట్టుకున్నామో, 2 ఉన్నాయి మన డ్రై రీసైక్లింగ్ సెంటర్, అక్కడ నుంచి అది ప్లాస్టిక్ రీసైక్లింగ్కు, పేపర్ రీసైక్లింగ్కు అది అక్కడనే వెళ్ళిపోతుంది. పొడి చెత్త హానికరమైన 4 కోట్ల 30 లక్షల రూపాయలతో బయోగ్యాస్ ప్లాంట్ పెట్టిస్తున్నాయి. ఫస్ట్ టైం మన దగ్గర, మన రాష్ట్రంలో ఫస్ట్ టైం. ఈ తడి చెత్త వాళ్ళకి తీసుకుపోయి
దాన్ని కుల్లింపజేసి గ్యాస్ తయారు చేద్దామని ఆ గ్యాస్ను సిలిండర్లలో నింపి సిద్దిపేటలో ఉండే హోటల్స్కు కమర్షియల్ దానికి దాన్ని వాడేటట్టుకు పంపిస్తే కొంత ఆదాయం వస్తుంది సిద్దిపేట మున్సిపాలిటీకి కొంచెం డబ్బు కూడా వస్తుంది కొద్దిగా ఆదాయం వస్తుంది అనేది ఒక ప్రయత్నం ఆ తర్వాతది ఎరువుగా మారుతుంది మట్టిగా మారి ఎరువుగా మారి రైతుల పొలాల్లోకి వెళ్తుంది యూరియా డిఏపి బస్తాలకు బదులు ఈ ఎరువును రైతులు వాడుకుంటే అక్కడ కూడా మనకు ఆదాయం వస్తుంది గ్యాస్ ద్వారా ఆదాయం అటు మట్టిగా ఎరువుగా మారినటువంటి మట్టి ద్వారా కూడా ఆదాయం కూడా మున్సిపాలిటీకి రావాలని ఒక ప్రయత్నం ప్లాస్టిక్ వాళ్ళు ఉంటారు దాన్ని దేని దానికి వేరు చేసి రీసైక్లింగ్ పంపిస్తే దాని మీద కూడా కొన్ని డబ్బులు వస్తాయి ఇప్పుడు ఎంత వస్తుంది ప్లాస్టిక్ మీద రీసైక్లింగ్ మీద ఎంత డబ్బు వస్తుందో ఒక నెలకు కమిషనర్ గారు